మార్వెల్ ఎంటర్ప్రైజెస్ డ్రైయింగ్ కార్ఖానా ఎత్తివేయాలని గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. ఏఐటీయూసీ నాయకులు గ్రామంలో పర్యటించారు. ఏఐటీయూసీ నాయకులు అచ్యుతుని బాబురావు, మేడ వెంకటరావు మాట్లాడుతూ డయింగ్ వల్ల భూగర్భ జలాలు ఉప్పు నీరుగా మారిపోతాయన్నారు. పశువులు తాగేందుకు కూడా పనికి రాకుండా పోతాయన్నారు. దీనివల్ల 100 ఎకరాలలో పంటలు పండడం లేదన్నారు. మూతపడ్డ డయింగ్ ను మళ్లీ ప్రారంభించడానికి పనులు చేస్తున్నారని పేర్కొన్నారు. అధికారులు జోక్యం చేసుకుని డయింగ్ ను నిలిపివేయాలని కోరారు. ఏ పంట నేసు బాగుపడమానని మేము వేసుకుంటున్నాం కట్టేసు బాగుపడమను. ఆ బోర్లు గీట్లు వేసి ఆ డయింగ్లు బొంగులు పెడితే పట్టి ఇక నుప్పు పెట్టి కాల్చి పడేస్తాయి. చల్లారిపాలెం గ్రామ ప్రజల తరఫు నుంచి ముఖ్యంగా మేము మీకు విజ్ఞప్తి చేస్తున్న ప్రభుత్వానికి, మిత్రులారా, గతంలో ఇక్కడ ఒక అక్రమంగా డయింగ్ ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. అది రోజుకు 18 టన్నుల ఉప్పును తీసుకొచ్చి ఇక్కడ నీళ్లన్నీ పొల్యూషన్ చేసిన కారణంగా చక్కగా పండేటువంటి పంటలు మొత్తం కూడా సర్వనాశనం అయిపోయినాయి. ఇక్కడ స్వనభూమి ఉండేది. ఈ స్వనల్లో కమ్మని టెంకాయ నీళ్ళగా తీయగా ఉండే నీళ్లు కూడా ఉప్పు నీళ్లుగా సముద్ర నీళ్లుగా మారిపోయినాయి. కనీసం పశువులకు మేత కూడా మొలవని పరిస్థితి పొలాల్లో ఏర్పడింది డయింగ్ వల్ల. ఏమి లేదు, భూగర్భ జలాలు దెబ్బతింటున్నాయి. ఇక్కడ 10 సంవత్సరాల నుంచి 100 ఎకరం ఇదైపోతుంది. పంటలు లేక ఈ లేక వేసింది. గిడ్డి బళ్ళు గిడ్డి జల్లుకున్నా కూడా గిడ్డి రాకుండా పోతున్నాయి. కాబట్టి మాకు ఏదో ప్రభుత్వం వారు ఇది ఇచ్చారంటున్నారు, ఆదేశాలు ఇచ్చారు, మాకు అయ్యి ఇచ్చారు మాకు అంటున్నారు. కాబట్టి మేము దాన్ని బట్టి మానుకుంటే మానుకుంది ఏదైనా చేసుకోమనండి. మాకు భూమిలో జల్లు మాత్రం లాగితే మేము ఊరు మొత్తం గ్రామం ఊరుకోదని మేము ఒక ఇది చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. 100 ఎకరం పోడైపోయింది చూడండి, చుట్టుపక్కల పొలాలు మొత్తం. దాని గురించి మా బాధలు మాయి, మా పొలాలు మా వీడి కింద పడిపోతున్నాయి. 150 అడుగులు బోర్లేసి ఇప్పు నీళ్ళు లాగుతున్నారు. డైంగ్ పెట్టిన తర్వాత ఈ నీళ్లు కెమికల్ కలిపినటువంటి మందులు కలుపుతున్నారు కదా, దానివల్ల చుట్టుపక్కల పొలాలన్నీ పాడైపోతుంది. ఒక పంట కూడా పండట్లేదు. పశువులకి కానీ పశువులు నీళ్లు దాటానికి అంతకుముందు కుందేరులో బాగుండే తీయకుండే నీళ్లు, ఆ నీళ్లు కూడా పశువులు నీళ్లు దాటానికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మనుషులు కానీ మనుషులకు కానీ పశువులకు కానీ చాలా ఇబ్బందిగా ఉంది. అటు ఆ చెట్ల దగ్గర నుంచి ఇటు ఒక 20 ఎకరాల దాకా పంటలు అయితే పండట్లేదండి. శుభ్రం పాడైపోయినాయి. ఇప్పుడు ఏ పాటు వేసినా కానీ రావట్లే. అది మళ్ళీ సాగులోకి రావాలంటే 4-5 సంవత్సరాలు పోతే కానీ ఆ తీపి నీళ్ళు పడి సాగులోకి రాదు. దీనివల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది. సార్, ఈ డ్రైనింగ్ యూనిట్ వల్ల సుమారు 100 ఎకరం పంట లేక నాశనం అయిపోయింది. కనీసం ఈ ఎవరు ఈ మధ్య మాజీ ఎమ్మెల్యేగా తీసేసిన తర్వాత మళ్ళీ మారిపోతున్నాయి నీళ్ళు. తర్వాత మళ్ళీ ఎవరు ఆర్డర్ ఉందని మాకు నేను మామూలు బెదిరించి మళ్ళీ డ్రైనింగ్ మళ్ళీ బిగిన్ చేశారు. కాబట్టి మా దయించి ఈ డ్రైనింగ్ యూనిట్ తీసేయాలని మేము కోరుకుంటున్నాం సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.